వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూళ్ళూరుపేటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కిల్లివెట్టి సంజీవయ్య పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. కేక్ కట్ చేసి పార్టీ నేతలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజీవయ్య శుభాకాంక్షలు తెలిపారు. 2 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టాయని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రియతులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు ఆయన సందర్భంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ 1000 నోళ్ళ మరి వారి సుపరిపాలనని, తండ్రికి మించిన పాలనని అందరూ కూడా 1000 నోళ్ళ కొనియాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరంలోనే 90% వైద్యులకు హామీలు నెరవేర్చడం, ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయితే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా మేనిఫెస్టోలో చెప్పిన హామీలని అనేకమైనటువంటి జరిపించడం, మేనిఫెస్టోలో చెప్పిన హామీలని 96% వైద్యులకు అమలు చేయడం, ఆ 4% కూడా వివిధ దశల్లో పార్ట్గా అమలు చేయడం, ముఖ్యంగా మహిళా సాధికారత కొరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులు, పేద ప్రజలకి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులు, అభివృద్ధికి మరి వారు మన సింగళం ఆశీస్సులు, వెంకటేశ్వరం ఆశీస్సులు వారి కొండి ఇంకా గొప్పగా ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని పాలించాలని, వారికి ఆయుష్, ఆరోగ్యం అన్నీ కూడా బలాన్ని చేకూర్చాలని, ప్రజల మద్దతు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని, దేవదేవుని ఆశీస్సులతో ఆయనకు ఉండాలని, ఇంకా గొప్పగా ఈ రాష్ట్రాన్ని పాలించాలని, పేద ప్రజలకి ఇంకా ఇతోధికంగా సేవలు చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాలు వాళ్ళ పూర్తి పూజ చేసుకున్న సందర్భంగా మరి నియోజకవర్గం అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.